కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ అరుణ జగన్మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారని, ఆ స్వామివారి కరుణ కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బాబురెడ్డి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి ముష్టమంజయ్య, వైస్ ప్రెసిడెంట్ సరోజనవ్వ, ఇందిరవ్వ, క్యాషియర్ కట్కూరి రాములు, నాగుల మమత, గోవూరు విజయలక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చాలా బాగా జరిగింది. దీనికి గ్రామం నుండి ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తాం. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం అందరి భక్తులకు గ్రామంలోని అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాం. దీనికి ఆలయ కమిటీ వారు కూడా దీనికి సహకరిస్తారు. వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులైనటువంటి అంజయ్య గారు, బాబురెడ్డి గారికి, రాములు గారికి, అలాగే వివిధ దాతలకు, సామాజిక వర్గాల వారికి, చందాలు ఇచ్చిన వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి నిజామాబాద్ గ్రామ ప్రజలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మా నిజామాబాద్ గ్రామంలో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయము కోరిన కోరికలు తీర్చే దేవుడిగా అందరికీ ఇలవెలుపుగా ఉండి మా గ్రామాన్ని సంరక్షించే దేవుడు. ఈసారి ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి మా ఊరి దాతల సహకారంతో ఇంత అద్భుతంగా చేయగలుగుతున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి కృప మా ఊరి గ్రామ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతిసారి కూడా భక్తులు సహకరించాలని కోరుకుంటూ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజామాబాద్ గ్రామంలో కొండపేట మండలం 5 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వెంకటేశ్వర కళ్యాణం కొరకు. ఈరోజు వెంకటేశ్వర కళ్యాణము జరిగినది. మా ఊరిలో ఇంత బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరగలే. సంతోషంగా అనిపించింది, జనం కూడా బాగా వచ్చింది, మాకు చాలా సంతోషం అనిపించింది. గత 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిజామాబాద్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీ అలవేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణాన్ని చాలా దిగ్విజయంగా జరిపించుకోవడం జరిగింది. రేపటి రోజున కూడా స్వామివారి యొక్క చక్రతీర్థము, రథోత్సవము, సాయంకాలము ద్వాదశారాధన, సాయంకాలమే సప్తవర్ణాలతో స్వామివారి యొక్క ఉత్సవాలు కూడా ముగిసిపోతాయి. ఈ రోజున జరిగినటువంటి కళ్యాణోత్సవం కానీ,
గత 3 రోజులు జరుగుతున్నటువంటి ఉత్సవాలకు కానీ రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, సర్పంచు మరియు ఇతరమైనటువంటి ప్రముఖులందరూ కూడా గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు కళ్యాణాన్ని దిగ్విజయంగా నిర్వహించడమే కాకుండా రేపటి రోజున కూడా జరిగే కార్యక్రమం కూడా విజయవంతంగా జరుపుకోవడం కోసం ఆశిస్తూ ఉన్నాం. జయ శ్రీమన్నారాయణ.